राम गोपाल वर्म गारिकी नमस्कारिस्तुन्नानु प्रपंच आर्य समाजसभा अध्यक्षुडिनि तंगुटि रामकृष्ण नेनु మీరు గతంలో అనేక అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు దేశవ్యాప్తంగా మీకు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించున్నారు ఈ మధ్య అప్పుడప్పుడు కొన్ని వివాదమైనటువంటి సినిమాలు కూడా తీశారు ఈ మధ్య మర్డర్ అనే సినిమాని తీస్తున్నాను అందులో నిజ జీవిత కథ ఉంటుందని చెప్పేసి ఫస్ట్ లుక్ను కూడా ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది వెంటనే అనేక మీడియా సాధనాల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియాస్ అయితే మీ పత్రికల ద్వారా అయితే మీ సోషల్ మీడియా ద్వారా అయితే మీ ఇది అమృత ప్రణయల ప్రేమ వ్యవహారము అలానే మిరియల్ కూడా సంబంధించినటువంటి మారుతిరావు గారికి సంబంధించినటువంటి నిజ జీవిత కథ అని చెప్పేసి ప్రసారం చేయడం జరిగింది అందుకే మీకు సూచనప్రాయంగా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాము దయచేసి మీరు మా యొక్క బాధను అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది అమృత ప్రణయల మారుతిరావులు రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి విషయము ప్రణయం హత్యను మేము కూడా ఖండిస్తున్నాము అప్పుడు కూడా ఖండించాము ఎవరు కూడా దీన్ని ప్రోత్సహించరు హత్య అనేది పరిష్కారం కాదు సమస్యను పరిష్కరించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి హత్య అనేది పరిష్కారం కాదు ఎప్పటికీ కాదు అలానే హత్య చేశారా లేదా ఎవరు చేశారా అనేది ఇంకా కోర్టు నిర్ణయించాల్సినటువంటి విషయం ఉంది ఎందుకంటే కోర్టులో ట్రయల్స్లో ఉంది కానీ చాలామంది అమృత గారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు అనేక మంది రాజకీయ నాయకులు అయితేమీ కుల పెద్దలు అయితేమీ మత పెద్దలు అయితేమీ వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు కుల అగ్రవర్ణాల అహంకారం అని చెప్పేసి ఆర్యవేశ్యుల దురహంకారం అని చెప్పేసి రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు ఆ రోజునే మేము ఖండించడం జరిగింది ఎందుకంటే ఇది రెండు కులాల మధ్యనో రెండు మతాల మధ్యనో జరిగినటువంటి ఘర్షణ కాదు రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి ఘర్షణ ఇందులో కులాల ప్రశస్తి ఎక్కడి నుంచి వస్తుంది అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి మనస్పర్ధలో ఘర్షణ వివాదాలు వాళ్ళకు సంబంధించినటువంటి విషయము ఇందులో కులాల జోక్యాలు లేవు ఏ కులాలు కూడా మతాలు కూడా ఇటువంటి ప్రోత్సహించవు అనేక ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఈ ప్రేమ వివాహాలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి పెద్దవాళ్ళు ఒప్పుకోరు లేదా రెండు కుటుంబాల మధ్య వివాదాలు రేగుతుంటాయి ఘర్షణలు రేగుతుంటాయి కొట్టుకోవడాలు జరుగుతుంటాయి మడలు కూడా జరుగుతుంటాయి అప్పుడప్పుడు కానీ వాటికి వాళ్ళకి సంబంధించినటువంటి కులాలకి ఎటువంటి సంబంధము కులాల వాళ్ళు వచ్చేసి మీరు మడ చేసుకోండి అని చెప్తారా ఎందుకు కులాలని తీసుకొని వచ్చేసి కులాల మధ్య ద్వేషాన్ని మతాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడం అనేది అది మంచిది కాదు అందుకే మీకు ముందుగానే మీరు సినిమా తీయబోతున్నారు ముందుగా సూచనగా తెలియజేస్తున్నాను మారుతిరావు గారు కానీ వారి సత్యమణి గిరిజ గారు కానీ మా యొక్క ప్రపంచ ఆర్య సమాజసభలో ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు మారుతిరావు గారిని కోర్టు వారు వారిని తప్పుబట్టేంతవరకు లేదా వాళ్ళు నేరం చేశారని నిర్ధారించేంతవరకు కూడా వారి ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా ఎవరు కూడా దాన్ని చూపించడం కానీ వాళ్ళ ఆ భావన వచ్చే విధంగా కలిగించడం కానీ మంచి పద్ధతి కాదు అలానే రాజ్యాంగం ప్రకారము ఏ కులాన్ని కానీ మతాన్ని కానీ నేరుగా దూషించడం అనేది చాలా చట్టరీత్యా నేరమైనటువంటి విషయము దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఆర్యవేశ్యులను కించపరిచే విధంగా ఇందులో దయచేసి మీరు ఎటువంటి ప్రస్తావన తీసుకురాకూడదు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను అలానే ఆల్రెడీ ఆ రెండు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయిన ఏ వ్యక్తులను కోల్పోయారు మానసికంగా నష్టపోయారు చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనమందరం అంతేకాని వాళ్ళ మధ్య ఇంకా వైషమ్యాలు పెరిగే విధంగా లేదా మనస్పర్ధ పెరిగే విధంగా చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళది కాదు ఇంకోళ్ళ సినిమా తీస్తున్నా ఇంకోళ్ళ కథ తీస్తున్నా కానీ మీరు నిజ నిర్ధారణ అయినాక దాన్ని చూపించాల్సిందిగా కోరుతున్నాను అలానే ఎందుకంటే చింతామణి డ్రామా విషయంలో కానీ అనేక సినిమాల్లో వాళ్ళు ఎవరినైనా విమర్శించినప్పుడు న్యాయ పోరాటాలు చేసినటువంటి చరిత్ర మాకుంది తర్వాత దయచేసి అర్థం చేసుకోండి వీళ్లకు మారుతిరావు గారికి కానీ గిరిజ గారికి కానీ అలానే అమృత గారికి కానీ ఏదైనా మానసికంగా కుల ప్రశస్తి తీసుకొని వచ్చి ద్వేషించే విధంగా కానినట్లయితే తప్పకుండా మేము వారి తరఫున న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధపడతాము దయచేసి మీరు మా బాధను మా మనసుకు వేదనను అర్థం చేసుకుంటారని కుల ప్రశస్తి లేదని చెప్పేసి మరొకసారి మీకు విజ్ఞప్తి చేసి